అందుకనే ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మేము కూర్చోబెట్టిస్తాం కొద్ది రోజుల్లో దాన్ని మాట్లాడతాం. ఏదండి, నేను ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు సినిమాల గురించి. ఇప్పుడు నేను కూర్చోబెట్టి రోజు అవంతి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి ఫోన్ చేయలేను కదండి నేను. అలాగే ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారు కాలేజీలో ఆపుకుని ఎన్నో వ్యాపారాల పాలిటిక్స్ చేస్తున్నారు. అవంతి కాలేజెస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ లేవా? అలాగే మన జగన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్ పబ్లికేషన్స్ కానీ భారతీ సిమెంట్స్ కానీ అన్ని ఆపుకుంటున్నారు. అలాగే నాకు సినిమా అనేది అది ఇంకా నేను చేస్తానో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు. అలాగే నేను ఒక్కటైతే సినిమా ఏంటంటే నాకు సినిమా తెలిసింది, అది ఖచ్చితంగా నేను సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అంతవరకు చెప్పగలను ఈ మీటింగ్. సో ద రీజన్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ అగేన్స్ట్ అప్రూవ్, ఇట్స్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ యువర్ డెసిషన్. ఆల్ ఆఫ్ ద దే హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ అడ్వైజర్స్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ 20 పీపుల్ విత్ సచ్ ఎ గ్రేట్ మెజారిటీ దే ఎంటర్డ్ ఇన్ టు అసెంబ్లీ అండ్ దే కుడ్ హావ్ సపోర్టెడ్ ఆల్ దిస్. ముందు దృష్టితో కానీ చూసి కానీ ఉండుంటే అసలు ఈ దీని ఈ ఆస్కారం ఉండేది కాదు. సో అది ఎక్కడో వాళ్ళకి ఏదో లోపాలు ఉంది, వాళ్ళు ఏదో వెతుకుతున్నారు. అంటే దాంట్లో శాండ్ లో బెనిఫిట్ కావాలా? నిజంగా మీరు వెంటనే కలిచేయాలి 15 రోజులు ఎంతసేపు పడుతుందండి? మస్ట్ బి అదర్వైజ్ లైక్ వై ఆర్ దే గెటింగ్ ఇట్ డిలేడ్? యూ డోంట్ నో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రేషనల్ బిహైండ్. వాట్ ఇస్ ద రేషనల్ బిహైండ్ ఇట్ ఫర్ గెటింగ్ ఇట్ డిలేడ్? యూ డోంట్ నో. ఇట్స్ నాట్ అబౌట్ అగేన్స్ట్ పాలసీ సార్, వి ఆర్ అగేన్స్ట్ ద డిలే ఆఫ్ ద జస్టిస్ బీయింగ్ డినైడ్ టు దెమ్ సార్. అంటే మీకు 2 వీక్స్ టైం ఇచ్చాం, అది మీకు వారు గుర్తు చేయడానికి 2 వారాలు పెడతాం సార్. ఆ 2 వారాల వరకు అది కంటిన్యూ చేస్తాం మేము, అంతే. రేపు నుంచి కంటిన్యూ చేస్తాం. రేపు ఎల్లుండి అనేది కొంచెం లాజిస్టిక్ సమస్య కాబట్టి మీరు అంటే మాకు ఎలా ఉంటుందంటే మా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోండి ఎవరు ఉంటుంది? వెళ్ళి ఢిల్లీకి తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి అసలు కాకపోతే మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు చూడండి, మాట్లాడుతూ నన్ను వ్యక్తిగతంగా తిడితే ఏమొస్తే? సమస్య గురించి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడడం చెప్పడానికి, ఇలాగే చేసుకుంటూ సమస్యకి పరిష్కారం ఇవ్వని పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాం. కాకపోతే అది మేము ఆ సమయం ఎప్పుడూ పెంచుకుంటాం, మీకు తెలియజేస్తాం. ఇంకా మాటలకి ఏం మారుతుంది, అంబట్రామ్ బాబు గారు కూడా రెస్పాండ్ అవడం. థ్యాంక్ యూ సార్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.